హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫినిష్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు రేష్మి చికెన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మొదటిసారి కనుక మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా రేష్మి చికెన్ మసాలాని ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందామండి రేష్మి చికెన్ మసాలా కోసం మొదటగా మనం బాగా శుభ్రం చేసుకున్న ఐదు వందల గ్రాముల చికెన్ని తీసుకోవాలి అరగంట పాటు చికెన్ని ఉప్పు నీటిలో నానపెట్టుకోవాలి చికెన్లోకి ముందుగా చిన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పును రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంను తరువాత ఒక టేబుల్ స్పూన్ పసుపునండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్లు కారం అండి కారం ఎక్కువ ఉంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది లేదంటే రెండు టేబుల్ స్పూన్లు ఇక ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండి తరువాత బాగా గిల్ల కొట్టుకున్న పెరుగు ఐదు టేబుల్ స్పూన్లు అండి తరువాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అలాగే అరకప్పు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెను చాలా మెత్తగా ఉంటుందండి అంటే ముక్క ఎక్కువగా గట్టిపడదు అలాగే త్వరగా కూడా ఉడికిపోతుందండి మనం ఏ మసాలాలు అయితే చికెన్కి పట్టిస్తున్నామో ఆ మసాలాలు ఆ జ్యూస్ అంతా కూడా చికెన్ చాలా చక్కగా పీల్చుకుంటుందండి కాబట్టి మీరు చికెన్తో ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలన్నా కూడా మీరు చికెన్ని అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇకిప్పుడు బౌల్లో కాల్చుకున్న ఒక బొగ్గును వేసుకుని దాని మీద నెయ్యి వేసుకుంటే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా వస్తుంది కదండీ ఇక ఇప్పుడు మూత పెట్టేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ వాసన అంతా కూడా చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను వేసుకుని బాగా పెట్టుకోవాలండి మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసినా కూడా ఆనియన్స్ మనకి చక్కగా మగ్గిపోతాయి ఇక ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పును వేసుకోవాలండి పది నుంచి పదిహేను జీడిపప్పును వేసుకోవచ్చు నేనైతే పదిని వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని ఆనియన్స్ జీడిపప్పు మగ్గే వరకు మూత పెట్టుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా అన్నీ కూడా ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిపోయే వరకు మూత పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేశానండి ఇలా ఆనియన్స్ జీడిపప్పు మొత్తం మగ్గిపోయాక అందులోకి మూడు యాలకులు మూడు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని మళ్ళీ మనం ఆయిల్లో ఉడికించుకుంటాం కనుక లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఆనియన్స్ జీడిపప్పు చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లవంగా దాల్చిన చెక్క అలాగే యాలకులు కూడా వేసుకుని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఇందాక మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఆనియన్ పేస్ట్ వేసుకొని మనం కొంతసేపు ఆయిల్లో ఆ పేస్ట్ అంతా కూడా ఉడకాలండి సో కొంతసేపు ఒక మూడు టు నాలుగు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకుని అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండీ చికెను ఆ చికెన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ స్మోక్ అంతా కూడా చికెన్కి పట్టి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లానే ఉంటుంది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల కర్రీ టేస్ట్ మారిపోతూ ఉంటుందండి సో ఇంగ్రీడియంట్స్ కొంచెం మనం జాగ్రత్తగా వేసుకుంటే ఏ కర్రీ మనం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా చికెన్ బాగా ఉడికాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మళ్ళొకసారి ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయే వరకు అంటే ఇంకిపోయే వరకు మనం ఉడకపెట్టుకోవాలి మీకు ఒకవేళ బొగ్గులు కనుక అవైలబిలిటీ లేకపోతే మీ దగ్గర ఎవరన్నా ఇస్త్రీ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా కూడా మీకు ఆ బొగ్గులు ఇస్తారు పెరుగు వేసుకోవటం వల్ల ఈ కర్రీ కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి కారంగా మసాలా కూడా మనం చాలా ఎక్కువ వేసుకున్నాము ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇందులోకి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలాగే మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే కొత్తిమీర వేసేసుకున్నాం కదండి అందుకని నేను ఇప్పుడు కొత్తిమీరను వేసుకోకుండా కసూరి మెతిని కొంచెం వేడి చేసుకుని పౌడర్గా చేసుకుని వేసుకుంటున్నానండి కసూరి మెతి కూడా నేను ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలండి తరువాత మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు మనం మగ్గనివ్వాలండి ముక్క అప్పుడు చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చెక్ చేసుకుంటే నాకు సాల్ట్ కొంచెం తగ్గిందండి మీరు ఈ స్టేజ్లోనే టేస్ట్ చెక్ చేసుకోవచ్చు అలాగే నేనైతే కొంచెం మసాలా తక్కువే చెప్పానండి మీరు కారం ఎక్కువ తింటే కనుక మీరు మసాలాలు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోయింది కదండి చూడండి మనకు ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో కనుక సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ అంతా కూడా అయిపోయే వరకు మీరు విడిచిపెట్టండి అంత టేస్టీగా ఉంటుంది సో మీరు ఈ రేష్మీ చికెన్ మసాలాని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో అలాగే మీకు నచ్చే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సెమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్